విజ్ఞానం ఉంటే ప్రాంగణ నియామకాలలో ఎంపికైతారని తెలిపారు శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి. అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్, డిజిటల్ లైబ్రరీ, బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని, సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. తక్షశిల ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా జూనియర్ కళాశాలల నుండి ఇంజనీరింగ్ కళాశాల వరకు విద్యా సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీ శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో ప్రథమ సంవత్సరంలో చేరిన విద్యార్థులకు ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమం తప్పకుండా కళాశాలకు రావాలని, తల్లిదండ్రులు తమ పిల్లలపైన తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎక్కువ మంది విద్యార్థులు కంప్యూటర్ రంగానికే ప్రాముఖ్యతను ఇస్తున్నారని, భవిష్యత్తులో సివిల్, మెకానికల్ రంగానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కర్ర నరేందర్ రెడ్డి, ప్రిన్సిపల్స్ డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ ప్రసాదరాజు, పాలనా అధికారి పాలవెల్ల రామారావు, మీడియా ఇన్ఛార్జ్ గొంటి రమేష్, విద్యార్థులు, తల్లిదండ్రులు, విభాగ అధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ అక్కడ ఉన్న పిల్లలకి ఏదో సాధించిన మంచి నాలెడ్జ్ గెయిన్ చేసి చాలా కంపెనీస్ మన కాలేజ్ కి ప్లేస్మెంట్స్ వస్తాయి. ఆల్మోస్ట్ 40-50 కంపెనీస్ మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడానికి ఎంఎన్సీ కంపెనీస్ కాలేజ్ క్యాంపస్ కి వస్తాయి. సో మీరందరూ కూడా అప్పుడు గెట్ రెడీ. సో మీరు రెడీగా ఉండాలంటే కావాల్సిన రిక్రూట్స్ అన్ని స్కిల్స్ నేర్చుకోండి, టెక్నికల్ గా అన్ని స్కిల్స్ నేర్చుకోండి, సబ్జెక్ట్ పరంగా కూడా అకాడమిక్ పర్సంటేజ్ మెయింటైన్ చేస్తూ ప్లేస్మెంట్స్ వచ్చేసరికి మీరు రెడీగా ఉండడానికి ట్రై చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ రోజు మీరు ఉద్యోగం సంపాదించుకోవాలంటే మీకు ఈ 3-4 ఇయర్స్ హార్డ్ వర్క్ చేయాల్సింది. షుడ్ డెడికేట్ యువర్ సెల్ఫ్, ఎందుకంటే మీ లైఫ్లో ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ఇది. ఇక్కడ మీరు సక్సెస్గా మీరు అన్ని అనుకున్నట్టుగా సాధించి గుడ్ పర్సంటేజ్ వచ్చి మంచి ప్లేస్మెంట్ సంపాదిస్తే మీ తల్లిదండ్రులకు పేరెంట్స్ అందరూ చూసి గర్వంగా ఫీల్ అయ్యే పరిస్థితి వస్తుంది. అవునా? సో ఈ 4 ఇయర్స్ అనేది ఎంత కష్టపడతారు, ఇష్టం పడి కష్టపడడం నేర్చుకోండి.